మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నేను ఎలక్షన్స్ తర్వాత నిఫ్టీ ఏదైతే ఫైవ్ పర్సెంట్ పడిపోయిందో అంటే లైవ్లో ఫైవ్ పర్సెంట్ మార్కెట్ క్రాష్ అనేది నేను అప్పుడే చూడడం ఇలా ప్రీవియస్కి ఇంక ఎప్పుడైనా జరిగిందా ఎందుకంటే అలా క్రాష్ అయ్యాక ఎంత నెక్స్ట్ డేకి ఏంటి రియాక్షన్ లేచిందా అలాగే ఉందా లేకపోతే ఒక వన్ మంత్ తర్వాత పరిస్థితి ఏంటి వన్ ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటి అంటే హిస్టరీ చార్ట్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటారు కదా రైట్ సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి యా నిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అనేది అంటే రెగ్యులర్గా జరగదు కానీ బట్ హిస్టారికల్గా ట్వంటీ థర్టీ సిన్ డౌన్ అయిందండి అండ్ ఇన్ఫాక్ట్ ట్వల్వ్ కూడా డౌన్ అయిన కూడా ఉన్నాయి ట్వెల్వ్ పర్సెంట్ సింగిల్ డే డ్రాప్ అంటే ఓవర్ ప్రిడాక్ట్ టైంలో థర్టీలు ఫార్టీలు డౌన్ అయితే మనం రీసెంట్ టైంలో చూస్తాము ఓవర్ ఫిడాక్ట్ టైంలో బట్ సింగిల్ డే పోవాలంటే మనం కోవిడ్ అప్పుడు మనం చూసాం అనుకోండి మార్చి ట్వంటీ థర్డ్ మన రీసెంట్ కోవిడ్ ట్వంటీ ట్వంటీలో మార్చ్ ట్వంటీ థర్డ్ ట్వెల్వ్ పర్సెంట్ అండి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ లిటర్లీ థర్టీన్ పర్సెంటేజ్ రానిది సింగల్ డే అండి ఆ పెయిన్ ఊహించుకోండి ఇంక ఎంత ఉంటుంది అప్పట్లో ఓకే ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంటేజ్ అంత వ్యాక్సిన్స్ లేవు అంటే చైనా మన విజువల్ చూసాం ఆ టైంలో చైనా వాళ్ళు రోడ్డు మీద ఎలా చనిపోవటం అవి అది చూసిన తర్వాత ఏంటంటే ఇక యుగాంధ్రం వచ్చేసిందేమో మనిషి లైఫ్ అయిపోయిందేమో అనిపించింది ఎందుకంటే ట్రీట్మెంట్ ఏంటో తెలియదు ఎందుకు అలా పడిపోతున్నారో తెలియదు అంతగా ప్యానిక్ అయింది అనమాట ఆ టైంలో మార్కెట్ ఎంత క్రష్ థర్టీన్ పర్సెంటేజ్ క్రాష్ అయిపోయింది రీసెంట్గా అండ్ దాని తర్వాత విత్ ఇన్ వన్ మంత్కి ట్వంటీ పర్సెంట్ మార్కెట్ రికవర్ అయింది అండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంటేజ్ వితిన్ వన్ మంత్ కే తర్వాత అండ్ వన్ ఇయర్ తర్వాత చూస్తే నైంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అండి మార్కెట్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ దట్ మీద ఏంటంటే స్టాక్ మార్కెట్ టెంపరీలో అది అది చాలా ఎక్కువ ప్యానిక్ ఉంటది అనమాట బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది రీజన్ అది అలాగే టూ థౌసండ్ ఫోర్ మే సెవెంటీన్త్ అండి మార్కెట్ సింగిల్ డే ట్వెల్వ్ పర్సెంట్ పడింది ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ డౌన్ అయింది అండ్ వన్ మంత్ తర్వాత చూస్తే ప్లస్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వన్ మంత్ చూసుకుంటే అండ్ వన్ ఇయర్ చూసుకుంటే ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది అది టూ థౌసండ్ ఫోర్ లో అండ్ టూ థౌజండ్ ఎయిట్ అండి ఇది అమెరికన్ రిజిస్టర్ చాలా స్ట్రాంగ్ అనమాట అది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ట్వెల్వ్ పర్సెంట్ పడింది మార్కెట్ వన్ సింగిల్ డే విత్ ఇన్ వన్ మంత్ కల్లా అది మళ్ళీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది విత్ ఇన్ ద వన్ ఇయర్ కల్లా నైంటీ త్రీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఒకటి జనవరి ట్వంటీ ఫస్ట్ అండి అది ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది మార్కెట్ వన్ మంత్ తర్వాత చూసుకుంటే రికవరీ అయింది అండ్ వన్ ఇయర్ తర్వాత చూస్తే మాత్రం మైనస్ ఫార్టీ సిక్స్ ఎందుకంటే ప్రొలాంగ్డ్ డౌన్ ట్రెండ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్లో కాబట్టి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ మార్చి ట్వెల్త్ అండి ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది సింగిల్ డే అండ్ వన్ మంత్ తర్వాత చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ డౌన్లో ఉంది బట్ వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇట్లా మనం చూసుకుంటే వెళ్తున్నాం అనుకోండి మార్కెట్ ఎక్కువ సార్లు వన్ మంత్లో రికవరీ కాకపోవచ్చేమో కానీ వన్ ఇయర్ తర్వాత రికవరీ పర్సెంటేజ్ లిటరల్లీ నైంటీ పర్సెంటేజ్ లిటరలీ నైంటీ పర్సెంట్ రికవరీ రేట్ ఉంది మనం వన్ ఇయర్ చూసుకుంటే అందుకని షార్ట్ టర్మ్లో ఎస్ మార్కెట్ ఈజ్ టూ మచ్ వాలటైల్ బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం వెల్త్ క్రియ ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ కంపెనీ ప్రాఫిటబిలిటీ డస్ మ్యాటర్ అంతే యాజ్ లాంగ్ యాజ్ కంపెనీలో ఈ ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ ఎర్నింగ్స్ అవుట్ వస్తే ఎర్నింగ్స్ ఎస్కలేషన్ ఇంకా బాగా అప్ అవుతుంటే వాటిని రీరేటింగ్ చేస్తారు కొంట బెయిన్ చేస్తారన్నమాట అందరూ అందుకని ఎర్నింగ్ డస్ మ్యాటర్ అంతే అందుకని ఎకానమీ హెల్దీగా ఉండి కంపెనీస్ హెల్దీగా ఉంటే ప్రతి ప్యానిక్ టెంపరీ అనమాట అంటే మోర్ ఓవర్ ఇండియాలో రిసెషన్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ జీడిపి గ్రోత్ పెరగడం తప్ప తగ్గటాలే ఉండదు వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే అక్కడ ఇంప్లేషన్ తక్కువే ఉంటుంది గ్రోత్ తక్కువే ఉంటుంది కాబట్టి తొందరగా రిసెషన్కి వెళ్ళిపోతాయి యూజువల్గా రిసెషన్ అంటే మీనింగ్ ఏంటంటే రెండు క్వార్టర్లీ గ్రోత్ నెగిటివ్ వచ్చింది అనుకోండి ఈ క్వార్డేజే రిసెషన్ అంతే దాని పేరు ఇంకా అంతే అది నిజంగా ఎఫెక్ట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు ఒకప్పుడు పెట్టిన డెఫినేషన్ అండి అది ఇవాళ రిపోర్ట్లో ఏంటంటే ప్రతిసారి అలా జరుగుతుంది అందుకని ఇప్పుడున్న మోడర్న్ రిసెషన్ అన్ని కూడా టెంపరీ వన్ వీక్ టెన్ డేస్ ఉండే రిజిస్ట్రం ఇవన్నీ ఇంత ముందు ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్ కాదు అందులో ఇండియా లాంటి వాటిలో అసలు రిసెషన్ రావు ఎందుకంటే ఇక్కడ ఇంప్లేషనే ఎక్కువ ఉంటుంది అందుకని తక్కువ ఉంటుంది ఇండియాలో రిసెషన్ లాంటివి ఉంటుంది వెస్టర్న్ కంట్రీస్లో అనమాట ఏదైనా కానీ వెస్ట్రన్ స్టాక్స్ వల్ల ఆ టైంలో వచ్చిన ప్యానిక్ తోటి టెంపరీగా అన్ని మార్కెట్లు డౌన్ అవుతాయి ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ కనెక్టివిటీ కాబట్టి బట్ ఒకసారి ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవరీ పాత ఉంటుంది మనం వన్ ఫార్టీ ఫోర్ పాపులేషన్ అంటే ఇండియన్ కావాల్సిన గూడ్స్ మనం పుట్టి చేసినా సరే మినిమం గ్రోత్ ఉంటుంది అందుకని ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వదు లోకల్ గ్రోత్ మీద డెవలప్ అవుతుంది అనమాట అందుకని మనకి తక్కువ ఉంటుంది ప్యానిక్లు ఇవన్నీ బట్ టూ థౌజండ్ ఎయిట్లో లో వచ్చిందైనా రిసెషన్ వచ్చిందైనా అది గ్లోబల్ ఈవెంట్ కాబట్టి మనం పడ్డాం కాబట్టి మన ఓన్ గా డౌన్ అయింది ఏం లేదండి ఇక్కడ అందుకని ఇండియన్ సెంట్రిక్ మీద తక్కువ ఉంటుంది బట్ వెస్టర్న్ వచ్చేది ఎక్కువ ఉంటుంది వచ్చినంత స్పీడ్గా పెరిగింది ఈ పానిక్ అయిన ప్రతిసారి కూడా కాకపోతే ఇయర్లీ ఒకటి లేదు రెండు సార్లు బట్ ఎక్కువ సార్లు పానిక్ అయిన మార్కెట్ మాత్రం టూ థౌజండ్ ఎయిట్ లో ప్రొలాంగ్ డౌన్ టెండ్ అది అంటే ఆ జరిగింది అమెరికాలో రియల్ ఎస్టేట్ బబుల్ బ్లాస్ట్ అయింది అక్కడ ఓకే దాంతో లెహమాన్ బ్రదర్స్ బ్యాంక్ అయిపోయింది కొన్ని బ్యాంకులే బ్యాంక్ రఫ్ట్ అయిపోయినాయి అమెరికాలో ఈ రియల్ ఎస్టేట్ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ అన్ని కూడా అది రియల్ ఎస్టేట్ చాలా పెద్ద సెక్టర్ దాంతో ఆ వరల్డ్ వైడ్ పెడింది ఎఫెక్ట్ ఇండియాలో ఎఫ్ఐస్ అంటే నథింగ్ బట్ అమెరికాన్సే అంటే స్టాక్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అమెరికా లోన్గా అందుకని అమెరికాలో ఏదైనా ఎఫెక్ట్ రిఫుల్ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా ఉంటుంది అందుకని టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినన్ని గ్యాప్డౌన్ ఓపెనింగ్స్ ఫైవ్ పర్సెంట్లు ఎప్పుడు రాదు మనకి ఇయర్లీ ఒకటిసారి వస్తుంది కానీ అంత ఎక్కువ రాదు అయితే ఈ మధ్యకాలం బాగా తగ్గిపోయింది ఏం రావట్లేదు మొన్న ఎలక్షన్స్ ఈవెంట్ అన్న ఒకటి వచ్చింది కదా కోవిడ్ తర్వాత మళ్ళీ అంతగా రియాక్ట్ అయింది మొన్న ఎలక్షన్స్ అప్పుడే అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే విఏఎక్స్ ఆ రేంజ్లో ఫార్టీ పర్సెంట్ పెరిగింది అంటే విఏఎక్స్ మీరు ఊహించుకోండి ఎంత పెద్ద ప్యానిక్ మొన్న మొన్న వచ్చింది అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఫార్టీ పర్సెంట్ అట్లా పెరగటం యాక్చువల్ సింగిల్ డే విఎక్స్ ఆ రేంజ్లో పెరగటం నేను కోవిడ్ ఎప్పుడు కూడా చూడలేదు బహుశా అది ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉండొచ్చు సింగల్ డే రైజ్ అవడం అనేది ఓకే సో మొత్తాన్ని చూస్తే ఎస్ సడన్గా ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్లో ఎగ్జిట్ పోల్స్ వన్ వే రూట్ అన్నారు అది వన్ వే రూట్ కాదు ఆగిపోయింది అది కంప్లీట్గా అండ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి పబ్లిసిటీ బాగా ఇచ్చుకున్న సర్కల్ కనీసం త్రీ హండ్రెడ్ కూడా దాటిపోయే ఒక్కసారి ఉంది పైగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న యూపీ నుంచి హిందీ ల్యాండ్ నుంచి తగ్గడం వల్ల పనిపడుతుంది వెరైటీ ఏంటంటే మొత్తం వాళ్ళకి తగ్గింది వన్ పర్సెంట్ ఓటింగ్ అంతే ఇండియా లాస్ట్ ఎలక్షన్తో పోల్చుకుంటే బట్ ఎంపీ సీట్లు మాత్రం దగ్గర దగ్గర ఒక అరవై దాకా లాస్ అయ్యారు వన్ పర్సెంట్ తగ్గితేనే అండ్ వేరే వాళ్ళు పుంజుకోవటం వల్ల మార్కెట్ నెగిటివ్ థింక్ చేస్తుందన్నమాట ఈసారి ఎలక్షన్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న వాళ్ళు ఏమో ఓడినట్టు శాడ్గా ఫీల్ అవుతున్నారు మూడోసారి ప్రతిపక్షంలో వర్షంలో కూర్చున్న వాళ్ళందరూ ఏమో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు అంటే జనం అందరం ఏం చేసింది రైట్ అని చెప్పేసి పబ్లిక్ థింక్ చేస్తున్నారు అండ్ ఓటింగ్ మిషన్లో మా మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు ఫెయిగా జరిగిందని చెప్పేసి ఓటింగ్ మిషన్లు హ్యాపీ ఫీల్ అవుతున్నాయి మొత్తం జరిగితే అన్నీ హ్యాపీగా జరుగుతుంది అనమాట మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఈసారి గెలిచిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎనఫ్ మెజార్టీ రాలేదని అండ్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళందరూ ఏమో వాళ్ళేదే గర్ల్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ చూడని సక్సెస్ చూసారు మేబీ అంటే వాళ్ళు వాళ్ళు అంటే బలం పెరిగింది అని గుర్తిపెట్టడం తప్ప వాళ్ళ పదవి ఆక్పై చేసింది ఏమి ఉండదు కదా ఏదైనా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ దూ ఫార్టీ గా ఉంది నియరెస్ట్ పార్టీ కాంగ్రెస్ నైన్టీ నైన్ గా ఉంది అందుకని ఈవెన్ చంద్రబాబు నాయుడు అండ్ నితిని సపోర్ట్ చేయపోయినా సరే అండ్ బీజేపీకి ఈజీగా దాటిపోద్ది ఈ రోజు వాళ్ళ నెంబర్ త్రీ త్రీ అది కావాల్సిన ఫిగర్ ఎంత టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాబట్టి అది ఈజీగా రీచ్ అవుతారు అందుకని ఈ గవర్నమెంట్ ఐదేళ్ళు వర్క్ చేస్తుంది అందులో డౌట్ లేదు ఓకే బట్ ఏదైనా సరే ఆ అన్సర్టనిటీ కూడా మార్కెట్ బేర్ చేయలేకపోయింది దాంతో ఒకసారిగా పడిపోయింది ఎంత డ్రాప్ అయిందంటే స్టాక్స్ ట్వంటీలు థర్టీలు మరి దారుణంగా అంటే రీసెంట్గా వింటూనే ఉన్నాయి నాకు ఎనభై లక్షలు నష్టం జరిగిందని ట్వీట్స్ కానీ ఇలాంటివి చూసి ఎఫ్ అండ్ ఓస్లో హైలీ డేంజర్ అండ్ ఆ రోజు ఎవరైనా ట్రేడ్స్ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటాయి ఎందుకంటే ఎఫ్ అండ్ స్టాక్స్ అన్ని ట్వంటీలు థర్టీలు అంటే ఈ కాంట బేర్ ద పెయిన్ అనమాట సో ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్ అండి ఇండెక్స్ బెస్ట్ అంటారు కన్సర్వేటివ్ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఉంటారు అట్లీస్ట్ గుండెల మీద చేసుకుని ఉండొచ్చు యా ఈ మధ్య కాలంలో ఎయిట్ పర్సెంట్ పట్టం కూడా నాదే చూడటం వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి